బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య, బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. మొదటి రోజే, ఫస్ట్ డేనే కేవలం ప్రచారం కోసం గిన్నెన్ని పేపర్లల్లా. పాపం మా తెలంగాణ మీడియా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇంత స్పేస్ ఇచ్చే, ఫ్రంట్ పేజు సెకండ్ పేజు అందరు రాసిర్రు. రాత్రికి రాత్రి అదే ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద అనౌన్స్మెంట్ చేసిర్రు, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. ఇగో ఇన్ని పేపర్లల్లా బ్యానర్ ఐటమ్ 839 కోట్లు అని. కానీ కంపెనీ చూస్తే బోగస్ ఫ్రాడ్ కంపెనీ. దావోస్కి పోయి ఫ్రాడ్ కంపెనీ గోధి ఇండియాతోని ఒప్పందం, మూసీని ఒక ఫ్రాడ్ కంపెనీ మేన్హాడ్ అనేటోళ్లతో కూర్చొని వాళ్లతో ఒప్పందారు. ఇవాళ అమెరికాకు పోయి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల ధనంతో ఇవాళ ఇన్ని బృందాలు, అనుముల కొండలు గారు ఆస్ట్రేలియాకు ఒక బృందం, ఇటు అనుముల రేవంత్ రెడ్డి గారు అమెరికాకు ఒక బృందం, ఇంత వెళ్ళినప్పుడు మీరు తెలంగాణ ప్రజాధనంతోని అక్కడ పర్యటిస్తున్నప్పుడు తీసుకొని వచ్చే ప్రతి కంపెనీని ఖచ్చితంగా తెలంగాణ సమాజం గమనిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోయినరు? ఎందుకంటే కేటీఆర్ గారితో పోటీ కాబట్టి. కేటీఆర్ గారి కంటే మెరుగ్గా చేస్తున్నాను, కొత్త కొత్త కంపెనీలను తీసుకొని వస్తున్నాను అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. కానీ వెళ్ళినప్పుడు ఒరిజినల్ కంపెనీలను తీసుకొని రండి, ఫ్రాడ్ కంపెనీలను ఎందుకు తీసుకొని వస్తున్నారు? స్కాముల మీద స్కాములు, బోగస్ కంపెనీలు. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు మీ పర్యటనను చూస్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళి అమెరికాలో కంపెనీలు తీసుకురావడానికి, పెట్టుబడులు తీసుకురావడానికి అక్కడికి వెళ్ళేదాన్ని అందరు కూడా స్వాగతిస్తున్నారు. కానీ మీ పర్యటనలో ఎట్లాంటి కంపెనీలు వస్తున్నాయి, తెలంగాణకి ఏం పేరు తీసుకొని వస్తున్నారు మీరు అనేది కూడా చూస్తూ ఉంటారు. ఇట్లాంటి బోగస్ కంపెనీలతోని వాల్ష్ కర్ర, గ్రెగరీ రాబర్ట్ వాల్ష్, ఫనీ కుమార్ కర్ర ఏదో అమెరికాలో ఒక అపార్ట్మెంట్లో వాళ్ళు క్రియేట్ చేసుకున్న కంపెనీ, వాళ్ళకు వాళ్ళు క్రియేట్ చేసుకున్న కంపెనీ, అది కూడా సింగపూర్. ఈ సింగపూర్ సంబంధం ఏముందో రేవంత్ రెడ్డి గారితో, ఆ కంపెనీతోని మీకు ఎట్లా పరిచయం అయిందో, ఎట్లా ఏర్పాటైందో, ఎవరు ఈ సమావేశం ఏర్పాటు చేసిర్రో, నిన్న అది కూర్చొని మీరు సమావేశం పెట్టుకోవడం, దాని మీద ఆల్రెడీ ఒప్పందం కూడా సంతకం చేయడం, ఎంఓయూ ఆల్సో హ్యాస్ బీన్ సైన్డ్, 839 కోట్లు పెట్టుబడి 5 సంవత్సరాలకు. ఏ సంస్థకైతే ఒక యాన్యువల్ స్టేట్మెంట్ ఉండదో, ఏ సంస్థ పుట్టుపూర్వత్రాలు చూస్తే స్ట్రైక్ ఆఫ్ అయిన కంపెనీలో అవి ఇక్కడ 839 కోట్లు మన హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో పెడతారు, మహిళల కోసం పెడతారు అంటే నమ్మశక్యంగా ఉందా రేవంత్ రెడ్డి గారు? ఈ బోగస్ ప్రచారం బంద్ చేయండి. గోధి ఇండియాలు, మెయిన్ హార్ట్లు, ఈ వాల్ష్ కర్రాలు, ఈ కామెడీ బంద్ చేసి సీరియస్ కంపెనీస్ ఏవైతున్నాయో వాటి కోసం గత ప్రభుత్వం ఏదైతే ప్రయత్నాలు చేసిందో, మేము తీసుకొచ్చిన వాటిని మీరు ఏదైతే ఎక్స్పాండ్ చేసే ప్రయత్నం చేస్తారో అది చేయండి. కానీ కేవలం కేటీఆర్ గారి కంటే నేను మెరుగ్గా చేసిన అని చూపెట్టుకోవడానికి లెక్కల కోసం 1000 కోట్లు తీసుకొని వచ్చినాం, 1000 కోట్లు తీసుకొని వచ్చినామని బోగస్ కంపెనీల ఫ్రాడ్ కంపెనీలతోని తెలంగాణ రాష్ట్రం ఒప్పందం చేసుకోవడం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు.